నమస్తే అండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జయమ్మ. మీరు ఇప్పుడు బీజేపీ కార్యకర్త కదా, అంటే హిందుత్వ పార్టీ అని బీజేపీలో జాయిన్ అయిందా? ఇలా ప్రశ్నించే ప్రతి ఒక్క నా కొడుకుని నేను ఒక మాట చెబుతున్నా, ఏ ఒక్క నా కొడుకైనా రామరాజ్యాన్ని తీసుకొచ్చిందా? రాను రాను ఒక కమర్షియల్ అయిపోయింది, ఒక బిజినెస్ అయిపోయింది. ఒక పూజ చేయాలంటే కొన్ని వేల డబ్బులు అడుగుతున్నారు. ఇన్ని రకాలుగా జరుగుతుంది. మరి సెంట్రల్ లో ఉంది బీజేపీనే కదా. ఎంత టెక్నాలజీ వచ్చి ఎంత మారినా కూడా కుల వివక్షత అనేది ఇంకా ఉంది. కులాల పిచ్చి ఉన్నోని సంపేయాలి ఫస్ట్. కులం గురించి మాట్లాడితేనే బట్టలిప్పి. అంటే ఒక మతాన్ని, ఒక హిందుత్వను, ఒక దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ఒక బిజినెస్ లాగా తీసుకొస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అవుతుందని నాకు చాలా బాధ అనిపించింది. సరే పోనీ, దోచుకుంటున్నారు అని అంటున్నారు కదా, కానీ దేవుని సొమ్ము దోచుకున్నాడు ఎవ్వడు కూడా బాగు. నమస్తే, రామరాజ్యం టీవీకి స్వాగతం. నేను మిస్ రావంతి. మనతో పాటు ఉన్నారు సూర్యభాయ్ గారు, ఓల్డ్ సిటీ సూర్యభాయ్ గారు. అంటే మామూలుగా తన పేరు విన్నప్పుడు ఎవరైనా సరే ఎక్కువ సినిమాలు, సీరియల్ అని లేదా సొసైటీ గురించి ఆవేశంగా మాట్లాడడము ఇవన్నీ మీరు చూసే ఉంటారు. బట్ ఈ ఇంటర్వ్యూ అనేది చాలా వీటన్నిటికీ పూర్తి భిన్నంగా అన్నమాట. ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అంటే మన కంప్లీట్ ఇండియాలో హిందుత్వం గురించి, హిందుత్వంలో జరిగే మార్పుల గురించి, అంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ హిందుత్వ మతాన్ని, అంటే అందులో జరిగే అటువంటి అవకతవకలు వీటన్నిటి గురించి మనతో క్లుప్తంగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. సో తను ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, తను ఆల్రెడీ బీజేపీ కార్యకర్త, అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ సభ్యులు అనమాట. సో తనతో మాట్లాడదాం. సో నమస్తే అండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జయమ్మ. జై శ్రీరామ్. చెప్పండి, ఇప్పుడు మీరు ఇప్పుడు బీజేపీ కార్యకర్త కదా, హిందుత్వ అంటే హిందుత్వ మతాన్ని అడ్డు పెట్టుకొని ఇదే పూర్తి ఆయుధంగా మార్చుకుంది బీజేపీ అంటారు, ఇది ఏమంటారు మీరు అసలు? అంటే హిందుత్వ పార్టీ అని బీజేపీలో జాయిన్ అయిందా, వేరే రాజకీయ పార్టీలే మీకు నచ్చలేదా? హిందుత్వ పార్టీ అని మీరు జాయిన్ అయ్యారా అని మీరు అన్నారు కదా, ఇలా ప్రశ్నించే ప్రతి ఒక్క నా కొడుకుని నేను ఒక మాట చెబుతున్నా, ఇన్ని పార్టీలు ఉన్నాయి సెంట్రల్ నుంచి మెన్షన్ చేయను, ఏ ఒక్క నా కొడుకైనా రామరాజ్యాన్ని తీసుకొచ్చిందా, అయోధ్యని కట్టిండా, రాముణ్ణి అక్కడ నిలిపిండా? ఏ పార్టీ నిలిపింది? భారతీయ జనతా పార్టీ నిలిపింది. నరేంద్ర మోదీ గారు నిలిపారు. మరి అన్ని అన్ని సంవత్సరాల్లో అన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఏమి మరి ఆ పార్టీ వాళ్ళందరూ? ఈరోజు అతను యుగ పురుషుడు, వచ్చిన తర్వాత థర్డ్ టైం కూడా. అవును, ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే, అది కరెక్టే. కాకపోతే మన హిందుత్వ అంటే మన హిందూ మత గుళ్ళల్లో రాను రాను ఒక కమర్షియల్ అయిపోయింది, ఒక బిజినెస్ అయిపోయింది. ఒక పూజ చేయాలంటే కొన్ని వేల డబ్బులు అడుగుతున్నారు. ఇన్ని రకాలుగా జరుగుతుంది. మరి సెంట్రల్లో ఉంది బీజేపీనే కదా, హిందుత్వ పార్టీనే కదా, మరి ఎందుకేం చేయలేదు? సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ కదా అంటున్నారు కదా అని అంటున్నారు కదా అమ్మా, ఇది డైరెక్ట్ మోదీ గారి దాకా చేరదు. ఫర్ ఎగ్జాంపుల్, సీఎంని కలవాలంటే ఫస్ట్ ప్యూన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ నుంచి వన్ బై వన్ డిప్యూటీ సీఎం, లాస్ట్ సీఎం దాకా వెళ్తాం. అతని దాకా వెళ్తే మాత్రం దీన్ని మారుస్తాడు ప్రతి జాగాలో. అవును, కరెక్టే. నాకు ఒకటి అర్థం కాక చూతా, ప్రతి దేవాలయాల్లో కావచ్చు, ప్రతి ఏ దేంట్లో అయినా కావచ్చు, డబ్బుకి ఇచ్చినంత విలువ భక్తికి ఎందుకు ఇవ్వట్లేదు? అరే డబ్బులు ఇస్తే ఒకలాంటి పూజ, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాంటి పూజ, విఐపీకి ఒక పూజ, నార్మల్ మనిషికి ఒక పూజ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని నేను ప్రశ్నిస్తున్నా ప్రతి ఒక్కరిని. ఇది సెంట్రల్ దాకా కాదు, మా మోదీ గారి దాకా ప్రతి ఒక్కరి నాయకుల దాకా వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఒకటే దర్శనం ఇవ్వండి, వీవీఐపీ దర్శనాలు వద్దు, ఏ దర్శనాలు వద్దు. కానీ వీవీఐపీ దర్శనాలు చేయించుకున్నది మాత్రాన మీ దేవుడు వచ్చి మీ మీద కిరీటం పెట్టడు. ఎవడైతే కష్టపడి భక్తితోనే నడుచుకుంటూ మోకాళ్ళ మీద ఇలా వెళ్తాడో అలాంటి వ్యక్తిని మాత్రమే దేవుడు చూస్తాడు. ఇలాంటి సిస్టమ్ మార్చాలి. దక్షిణ వేస్తే ఒక ఆశీర్వాదం, దక్షిణ వేయకపోతే ఒక ఆశీర్వాదం. వీఐపీ వచ్చిందో ఆపేయండి. ఏంటి అసలు ఈ సిస్టమ్? కంపల్సరీ మీరు ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ అడిగారు, ఈ సిస్టమ్ మారాలి. దయచేసి మీ పంతులకు కూడా చెప్తున్నాను పంతులు గారు, ఎందుకంటే దేవుణ్ణి పూజించే మీరు దేవుని లాగానే మనసు నింపుకొని ప్రతి ఒక్కరికి అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇతను ఎమ్మెల్యే, ఇతనికి ఒక మంత్రం చదుదాం, ఇతను ఒకలాగా చూద్దాం. ఇతను 10,000 వేసిండు, ఇతనికి ఒకలాగా చూద్దాం.
వీడు ఒక రూపాయి కూడా వేయలే, ఇతను ఒకలాగా ఆశ ఇవన్నీ చేయకండి, దేవుని తర్వాత దేవుడు అంతది వారు మీరు, అలా అయితేనే మీరు ఆ పంతుల దానికి న్యాయం చేయండి, లేకపోతే మీరు దిగిపోండి. అందరూ ఒకటే, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే అలా చేయండి, కమర్షియల్గా మాత్రం మీరు ఉండకండి. ఒకవేళ ఇది పైదాకా చేరకపోతే దయచేసి ప్రతి ఒక్కరిని నేను రేవంత్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ అన్నని, నరేంద్ర మోదీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కార్యకర్తల్ని, ఎమ్మెల్యేని, కార్పొరేటర్ని, ప్రతి ఒక్కరిని దయచేసి కోరుకుంటున్నా, ఇలాంటి సిస్టమ్ మీరు మార్చండి సార్, ఫస్ట్ మీరు మారండి సార్, ఇలా అనేది మీరు మారితే దాని తర్వాత జనాల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇది. అవునా, అంటే ఇప్పుడు మీరు ఇందాక పంతులు వాళ్ళ గురించి మీరు ఒక సజెషన్ ఇచ్చారు కదా, నేను ఇది వరకు చూసినా అండి, మన ఒక మన హైదరాబాద్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కిరాణం కొట్టు ఉంది, వాళ్ళకు గిరాకీ ఎక్కువ వస్తుందని ఆ పక్కన వాళ్ళు వీళ్ళకు కాంపిటీషన్గా ఇంకో కిరాణం షాప్ పెడుతున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇటువంటి అన్నీ మనం చూసే ఉంటాం. కాకపోతే ఎక్కడైతే ఏ గుడికైతే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారో అక్కడ కానుకలు ఎక్కువ వేస్తున్నారని చెప్పేసి సేమ్ అదే అమ్మవారి గుడో లేకపోతే అక్కడ ఏ దేవుడు కొలువై ఉంటాడో ఈ గుడికి కాంపిటేటివ్గా ఇంకొక గుడి కట్టి ఆ గుడిలో మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠించి సేమ్ ఒకటే దేవుడు వేరే దేవుడు కాదు. ఈ విధంగా చూసిన తర్వాత అసలు మన దేశంలో ఏమైపోతుంది అంటే ఒక మతాన్ని, ఒక హిందుతుని, ఒక దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ఒక బిజినెస్ లాగా తీసుకొస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అవుతుందని నాకు చాలా బాధ అనిపించింది. అమ్మా, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని బిజినెస్ లాగా చేస్తున్నారు, ఎస్, కానీ అందరూ కాదు, కొంతమంది మాత్రమే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి దగ్గర కాంపిటీషన్, కానీ గుడులకు దేవుళ్ళకి సపరేట్ గుడులు కట్టడం వల్ల అక్కడ దేవుడు ఉన్నట్టు కాదు, దేవుడు అనేది మన మనసులో ఉంటాడు. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కాంపిటీషన్, అరే వీడు ఇంత గణేషు తెచ్చిందా, నీ ఇంత గణేషు, వీడు ఈ లైటింగ్ పెట్టిందా, నీ ఆ లైటింగ్ పెడతా, ఈ జ్యూలు తీసిందా, ఆ జ్యూలు, అరే వీడు ఈ బ్యానర్ వేయించిందా, నీ ఇంకా పెద్ద బ్యానర్ వేస్తా, అరే ఆ గుడి కట్టిందా, ఈ గుడి కట్టింది. ఇవన్నీ ఫస్ట్ ఒకరి మీద కాంపిటీషన్ అనే తత్వాన్ని వదిలేసి నిరాశ్రయులైన వాళ్ళని గుర్తించి ఈ డబ్బులేవో వాళ్ళ మీద ఖర్చు పెడితే సరే పోనీ దోచుకుంటున్నారు అని అంటున్నారు కదా, కానీ దేవుని సొమ్ము దోచుకున్న ఎవ్వడు కూడా బాగుపోయినట్టు చరిత్రలో లేదు. దోచుకున్న వాళ్ళకు మాత్రం చెప్తున్నా నేను, దోచుకోకపోతే వెరీ గుడ్. ఒకటి ఇదంతా మానేసి కాంపిటీషన్ అనే తత్వాన్ని వదిలేయండి, అప్పుడు చాలా బాగుపడుతుంది మన దేశం. కాంపిటీషన్ వద్దు. ఇప్పుడు హిందుత్వంలో ఎన్నో కులాలు ఉన్నాయి మన మతంలో, అందులో కొన్ని అణగారిన వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి అంటే ఇన్ని సంవత్సరాలు గడిచి ఇంత మారినా కూడా, ఎంత టెక్నాలజీ వచ్చి ఎంత మారినా కూడా కుల వివక్షత అనేది ఇంకా ఉంది మారుమూల ప్రాంతాలలో. వాళ్ళు ఆ చిన్న చూపును తట్టుకోలేక వేరే మతానికి కన్వర్ట్ అవుతున్నారు, అంటే కులం పేరు చెప్పుకునే దానికంటే వేరే మతం అని చెప్పుకుంటే రెస్పెక్ట్ దొరుకుతుందని చెప్పి చాలామంది వేరే మతానికి వెళ్ళిపోతున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? గుడ్ క్వశ్చన్. ప్రతి ఒక్క నా కొడుకుని చెప్తున్నా, ప్రతి ఒక్క నా కొడుక్కి కులం గురించి మాట్లాడే నా కొడుక్కి, అరే బాబు మీరు కులం గురించి మాట్లాడే ప్రతి ఒక్క లఫూత్ నా కొడుకే చెప్తున్నా, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని డెలివరీ చేసేది అలాంటి కులం గురించి మీకు ఒకవేళ నా కులం నా కులం నా కులం అనుకునే ప్రతి నా కొడుకు ఏం చేయనంటే సపరేటు డెలివరీ అయ్యేటప్పటి నుంచి దాని తర్వాత మీ పనుల దగ్గర నుంచి మీ ఆఫీస్ దగ్గర నుంచి మీ ప్రతి ఒక్క దానికి మీ కులం దాన్ని కులం వల్లనే పెట్టుకోండి. అక్కడ ఎవరు డెలివరీ, ఏ డాక్టర్ మీకు ఆపరేషన్ చేస్తారు మీకు తెలుసా, ఏ గురువు మీకు చదువు చెప్తారో మీకు తెలుసా, ఎక్కడ మీకు యాక్సిడెంట్ అయితే ఎవరు వచ్చి మిమ్మల్ని లేపుతారో మీకు తెలుసా, ఇవన్నీ మీకు తెలియదు కదా. కులం పిచ్చి ఎందుకు, అరే ఎవరిని కొట్టినా రక్తమే వస్తుంది, ఎవరిని కొట్టినా దెబ్బ తగులుతుంది, అందరూ పిలిచేది ఒకటే గాలి, అందరూ తిరిగేది ఒకటే సమాజంలో. కులం పిచ్చున్న ప్రతి నా కొడుకు చెప్తున్నా ఆడది ఇది అని వదిలేసి అందరం ఒకటే, మనందరం ఒకటే, కలిసి ఉందామనే భావంతో ఉంటే చాలా మంచిది. కులాలను నా కులం గొప్పది, నా కులం పెద్దది, వీడు ఈ కులము, వీడు ఈ కులము, ఇది చిన్న జాతి కులము, ఇది పెద్ద జాతి కులం అనే భేదాలు అనేటివి లేకుండా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నామ్మా, నిజంగా. ఎందుకంటే కులాల పిచ్చి ఉన్నోని చంపేయాలి ఫస్ట్, కులం గురించి మాట్లాడటం బట్టలు ఇప్పి కొట్టాలి, ఏ నా కొడుకైనా ఏ ఎవరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బట్టలు ఊడదీసి కొట్టాలి. ఏమైతే కులం, అరే అంత కులం 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 అంటారు కదా మిమ్మల్ని, అదే పుట్టేటప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసేది ఏ కులం రాబాయ్, మీ కులంతోనే చేపించుకోండి, మీ సపరేట్ హాస్పిటల్ కట్టించుకోండి, సపరేట్ వార్డు మీరు చేసుకోండి కులం పిచ్చిన వాళ్ళు. ఎందుకు కులాన్ని తీసుకునే నెత్తి మీద కొట్టుకొని పోతాం, అందరూ పోయేది భూమిలోకే, అందరూ భూమిలోకే వెళ్ళిపోతాం. ఈ కులాలు మతాలు వీడు ఇవన్నీ వద్దు బ్రదర్స్, అందరు బాస్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా కుల విభేదాలు అస్సలు పెట్టుకోకండి. ఇప్పుడు
ఇప్పుడు దెబ్బ కొడితే ప్రతి ఒక్కరు అమ్మ అనే అంటాడు, అవునా కదా? ప్రతి ఒక్కరికి ఒకటే రక్తం ఉంటాయి, ప్రతి ఒక్కరికి పౌరుషాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కోపాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి. అందరూ తిరిగే సమాజంలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బయట వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాం, వాళ్ళు ఏ కులమో అడుగుతామా? సరే మన బట్టలు ఉతికే మన బట్టలు ఒకరు ఉతుకుతారు, దాని తర్వాత మనని శవాన్ని మోసేది ఒకరు, ఫ్రెండ్షిప్ చేసేది ఒకరు. అలాంటప్పుడు మీ కులం వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి, మీ కులం వాళ్ళతోనే కష్టం చేయించుకోండి. వేరే కులం వచ్చి ఎందుకు కట్టెలు పెరచాలి? వేరే వాళ్ళు వచ్చి పాజ ఎందుకు కట్టాలి? కులాలు వదిలేసేయండి బ్రదర్. కులం అనేది శాశ్వతం కాదు, డబ్బనే శాశ్వతం కాదు, బంగారం అనేది శాశ్వతం కాదు, అనే శాశ్వతం కాదు. మన మంచి పేరు అన్నది మాత్రమే శాశ్వతం. పేరు గురించి తపన పడండి, కులం గురించి కాదు. కులం గురించి మాట్లాడే ప్రతి నా కొడుక్కి బట్టలిప్పి కొట్టాలని చెప్పి, ఎవరైనా సరే కులం మాట ఎత్తితే బట్టలిప్పి కొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. అవునమ్మా, మనం ఇంత ఇప్పుడు పీల్చే గాలి ఒకటి, తాగే నీరు ఒకటి, తిరిగే నడివడకు ఒకటి, ఒకటే భూమి మీద ఉంటున్నాం, ఒకటే గాలి వీలుస్తున్నాం, ఏడవడితే హోటల్స్లో పోతున్నాం, ప్రతి టెంపుల్స్కి వెళ్తున్నాం, అన్ని జాగాల్లో పోతున్నాం, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కులం పిచ్చి ఎందుకు? ఏం తీసుకోతావు నువ్వు పోయేటప్పుడు? నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర మనిషి పెట్టుకో. కులాలనే విభేదాలు చూడద్దు ఎవరైనా, ఏ కులమైనా ఒకటే, ఏ మతమైనా ఏదైనా ఒకటే, అందరు ఉండాలి, అందరిలో మనం ఉండాలి. అలాంటి నా కొడుకు మాత్రమే బతుకుండండి, కులం కోసం బతికే నా కొడుకు మాత్రం మీ కులస్తులతోనే అన్ని చేపించుకోండి. ఇక వేరే ఏ దుకాణంలో మీరు వెళ్ళొద్దు, ఏ పాలన దగ్గర మీరు వెళ్ళొద్దు, ఏ శ్మశానంలో మీరు వెళ్ళొద్దు. మీ కులం అనుకున్న వాళ్ళతోనే పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా మీ వాళ్ళనే సపరేట్గా పెట్టుకోండి, ఇంకొకరిని విలోకండి. ఫ్రెండ్షిప్ కూడా మీ కులంతోనే చేయండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా రామరాజ్యం ఉందంటారా, ఇప్పటికీ 100% రామరాజ్యం ఉంది కాబట్టి మనం ఇంకా బతికే ఉన్నామమ్మా. రామరాజ్యం ఉంది, లేకపోతే ఎప్పుడో ఈ సొసైటీ నాశ్యం అయిపోయేది. బీజేపీ వల్లనే నేను చెప్పనమ్మా, బీజేపీ కార్యకర్త, నేను బీజేపీ కార్యకర్త అని చెప్పట్లేదు, ఏదని చెప్పట్లే. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనే అంటారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు రాముని మాత్రమే అందరూ కొలవరు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరికి నచ్చిన వాళ్ళు కొలుస్తుంటారు. రామరాజ్యం ఉంది కాబట్టి ఇంకా మనం ఇంకా ఈ సొసైటీలో కొద్దో గొప్ప మంచిగా ఉన్నాం. రామరాజ్యం అనేది లేకపోతే కథం. మన భారతదేశంలో హిందూ దేవాలయాలే ఎక్కువగా ఉన్నాయి. వీటికి అంటే ఇప్పుడు దగ్గర ఒక మన తిరుపతి దేవస్థానం మనం చూసుకున్నట్టయితే ఒక రోజుకు 4.5 కోట్ల దాకా వస్తూ ఉంటాయి. ఆ డబ్బులు ఏమవుతున్నాయి అనేది అందరికీ ఒక క్వశ్చన్. ఇప్పుడు మన దేవాలయాల నుంచి వచ్చినంత డబ్బు వేరే మతాల గుళ్ళల నుంచి రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టోల్ గేటే తీసుకుందాం. ఇప్పుడు మన సెంట్రల్లో ఎక్కడ ఏదైనా వెళ్ళాలన్నా మనకు మధ్యలో టోల్ గేట్, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కువ హిందువులే మన దగ్గర ఉంటాయి. అట్లా నేను చెప్పేది ఎక్కువగా డబ్బు హిందువుల దగ్గర నుంచే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ గవర్నమెంట్ ఏదైనా పండగ ఇప్పుడు మన రీసెంట్గా మన కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే రంజాన్కి ఎక్కువగా ఫండ్ అంటే డబ్బులు ఎక్కువ రిలీజ్ చేసింది, అదే బోనాల పండుగ అనేసరికి చాలా తక్కువగా రిలీజ్ చేసింది. ఏమంటారు మీరు వీటి గురించి? వీటి గురించి ఏమంటారు అంటే నేను నాకు అనిపించిందమ్మా, ఇప్పుడు ఉన్న సమాజంలో ఎవరైతే బలవంతులో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళదే నడుస్తుంది, బలహీనంగా ఉన్నది నడవదు. ఎందుకంటే బలవంతుడు ఏం చేసినా నడిచిపోతుంది, బలహీనుడు ఏం చేసావు నడవదు. ఎందుకంటే దీన్ని కేంద్రం కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి ఒకటే ఫెసిలిటీ కలిగాలని చెప్పి వాళ్ళని నేను అర్థించగలనే తప్ప నాకు తెలియని దాంట్లో నేను ఏలు దూర్చను. మనకు ఎంతవరకు తెలుసు అంతే మాట్లాడాలి. ఎందుకంటే తిరుపతి అన్నారు కాబట్టి ఓకే, అక్కడ ట్రస్ట్ ఎన్నో డబ్బులు వస్తుంటాయి, ఆ చైర్మన్ అని వాళ్ళని వీళ్ళని ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏం సంగతో నాకు కూడా క్లారిటీగా నాకు తెలియదు. తెలియని దాని గురించి నేను ఎక్కువ దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయను. చాలా బాగా చెప్పారు, ఎందుకంటే మిమ్మల్ని ఈ కోణంలో ఎవరు చూడలేదు. అంటే హిందుత్వం అంటే మన దేవుళ్ళకు సంబంధించి ఎక్కువగా ఎవరు చూడలేదు నాకు తెలిసి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు సూర్య గారు? నేను శివయ్యని ఎక్కువ కొలుస్తుంటానమ్మా, శివుని ఎక్కువ నమ్ముతుంటాను. శివుడికే చెప్పుకుంటారా అమ్మా? నాకు ఏ బాధ ఉన్నా కూడా శివునికే చెప్పుకుంటా తల్లి, ఎప్పుడు ఆ దేవుడు నా ఎంబడి ఉన్నాడని చెప్పి నేను ఫీల్ అవుతుంటా, ఫీల్ ఉంటాడు కూడా నాతో పాటు. నమ్ముతారు? నమ్ముతా, అందరినీ నమ్ముతా, నేను అందరినీ కొలుస్తా, అందరినీ పూజిస్తా, అందరి దేవుళ్ళు అన్ని రూపాలు అతనివే. సరే, అంటే ఇప్పుడు
ఈ మనకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశానికి సంబంధించి ఏదైనా మారాలి అంటే మీరు ఇదే చెప్తారా, అంటే పురోహితుడు వచ్చిన భక్తులందరినీ ఒకే రకంగా చూడాలి అని అదే చెప్తారా? మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని మనోళ్ళు అని చూడండి. డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, విఐపి, వివిఐపి, నార్మల్ అనేది మైండ్లో నుంచి తీసేయండి. మీరు దేవుడి ముందు ఆర్తి పళ్ళెం ఆర్తి ఇచ్చేటప్పుడు ఆర్తిలో వీడు డబ్బులు వేస్తున్నాడా లేదా ఇవన్నీ మీకు అనవసరం. మీకు ఆ దేవుడు ఆ పదవి ఇచ్చాడు, ఆ పదవిని సక్రమంగా మీరు నిర్వహించండి. వాళ్ళు డబ్బులు వేయని వేయకపోని ప్రతి ఒక్కరికి ఒకటే ఆశీర్వాదం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఆ మంచిగా ఉండాలని చెప్పి కోరుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే చూసా, దక్షిణ వేసే ఓడికి ఒకలాగా దక్షిణ వేయడానికి ఒకలాగా ఇలాంటి తత్వాన్ని మీరు మార్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సూర్య గారు, మీరు అంటే చాలా చక్కగా చెప్పారు. అంటే ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. అంటే మన ఈ దేవాదాయ రంగంలో మనం చూసుకున్నట్టయితే ఈ సిస్టమ్ మారాలి, అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ సిస్టమ్ మారాలి అనే ఒక మీకు అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ.